గుంటూరు జిల్లాలో సిరంచి సైకో కలకలం రేగింది. బాపట్ల మండలం మద్దిపోయినవారి పాలెంలో బైక్ పై వచ్చిన సైకో ఇంటర్ విద్యార్థిపై సిరంచితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన విద్యార్థి సైకోను పక్కకు తోసేసి గ్యాస్ గోడౌన్లోకి పరుగులు తీసి అక్కడున్న స్థానికులకు విషయం చెప్పాడు. వారు అక్కడికి వచ్చేలోపు సైకో పారిపోయాడు. వెళ్తుంటే ఇక అతను వచ్చి నీతో పని ఉందాగని ఆపి ఇక సూది ఉందాగు నీతో పని ఉంది ఇక సూది వేయాలి అని ఇక గబగబ నా ఎంపడ పడ్డాడు బండి బండి మీద. నేను అంతా తప్పించుకొని వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళావు? నీ ఇక గ్యాస్ గూడెంలోకి వెళ్ళా. తర్వాత ఏమైంది? ఇక మా వాళ్ళు అందరూ వచ్చే పాటికి ఆయన పారిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏం మాట్లాడలా.